హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మరి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ నేల మొలకలకు సంబంధించినటువంటి మూడవ చిట్కాని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మళ్ళీ మొదటిగా చిట్కా వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను వశీకరణ గురించి, రెండో చిట్కా వచ్చేసి మూత్రపిండాల రాళ్ళ తగ్గించాను. ఇప్పుడు మూడో చిట్కా వచ్చేసి చాలా చాలా మంది కూడా ఎండాకాలం ఎక్కువగా బాధపడుతున్నటువంటి సమస్య, గజ్జి దురదలు. ఓకే, అంటే ఎక్కువగా జిమ్ పాయింట్స్, టైట్ దుస్తులు వేసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. దానివల్ల గాలి సరిగా ఆడక, లేదంటే ఎక్కువగా చెమట ఫామ్ అయిపోయి, లేకపోతే రాపిడి వల్ల గజ్జి దురదలాంటివి ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువగా ఇచ్చింగ్ రావడం, అదేవిధంగా కొంచెం బ్లీడింగ్ లాగా కొంతమంది ఎక్కువగా అయినా అనుకోండి, చాలా రాపడడం, రక్తం రావడం, ఇలాంటి సాధనలు జరుగుతుంటాయి. ఇన్ని రకాల మెడిసిన్స్ వాడినా కూడా అది అప్పటి వరకు మాత్రమే వస్తుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఫామ్ పై కొద్ది కొద్దిగా పెరుగుతూ పెరుగుతూ చాలా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలానికి సంబంధించి చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అయితే ఈ సమస్య నుంచి తగ్గించుకోవడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయం అదేవిధంగా రాత్రి కూడా ఖచ్చితంగా స్నానం చేసి శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా మంచి వదలైన దుస్తుల్ని వాడుకోవడం, ఎండాకాలం మొత్తంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఉదయం మొత్తంలో కూడా వదిలేని దుస్తుల్ని వాడుకోవడం, అంతేకాకుండా ఎక్కువగా నీటిని తీసుకోవడం, ఓకేనా, ఇది చాలా అవసరం. ఇకపోతే ఈ నేల మొలక చెట్టు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. దీనికి చాలా 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 సింపుల్, కేవలం మనకు కావాల్సిందల్లా దీని యొక్క ఆకు మాత్రమే. నేల మొలక చెట్టులో పండ్లు ఉపయోగపడతాయి, వేరు ఉపయోగపడుతుంది, ఆకులు ఉపయోగపడతాయి, ప్రతిదీ కూడా పూర్తిగా ఉపయోగపడడం జరుగుతుంది. సో మనం చేయవలసిందల్లా చాలా జాగ్రత్తగా ముట్టుకోండి. ఆ ఇంచుకు కూడా చాలా మొలలు ఉంటాయి. చూడండి, ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకును కొద్దిగా కట్ చేసుకోండి, ఇక్కడ వరకు ఆకులు తీసేసుకోండి, కేవలం ఆకులు మాత్రమే. చూడండి, ఇది కేవలం ఈ ఆకును ఇక్కడ వరకు కట్ చేసుకోండి, కొద్దిగా తీసుకున్నా ఏం పర్వాలేదు. సో ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇలా ఆకులను జాగ్రత్తగా కట్ చేసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసంలో ఒకటి లేదా రెండు చిటికలంతా పసుపు కలుపుకోండి. ఓకేనా, ఎంత అవసరం అనుకోండి అంత వరకు కలుపుకోండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, నేల మొలక చెట్టు యొక్క ఆకుల రసంలో కొద్దిగా పసుపు కలుపుకొని బాగా కలుపుకొని లేపనంలాగా తయారు చేసుకొని మీకు ఎక్కడైతే దురద, గజ్జి, తామరలాగా వర్పిస్తుందో ఇది స్నానానికి కేవలం ఒక గంట ముందు రాసుకోవాలి. స్నానం చేసిన తర్వాత రాసుకోవడం కాదు, స్నానానికి చేయడానికి ఒక గంట ముందు రాసుకున్న తర్వాత స్నానం చేస్తూ ఉండాలి, ఎక్కువసేపు ఉంచనివ్వకుండా. ఓకేనా, సో అలా కనుక మీరు క్రమం తప్పకుండా ఒక వారం రోజులు చేస్తే చాలు, ఇలాంటి గజ్జి, తామర, దురదలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడము, మళ్ళీ నార్మల్ స్కిన్ రావడం అనేది జరుగుతుంది. కొద్ది రోజులు అంటే మళ్ళీ మీకు సమ్మర్ అయిపోయే వరకు కూడా ఎలాంటి గజ్జి, దురదలు రాకుండా ఉంటుంది. చిన్న చిన్న మళ్ళీ ఎప్పుడైనా అనిపిస్తే కనుక సేమ్ మళ్ళీ ప్రయోగించండి. ఎలాంటి యాంటిమెంట్స్, ఎలాంటి మెడిసిన్స్ ఏవి కూడా వాడుకోవాల్సిన అవసరం లేదు. దీని చెట్టు యొక్క ఆకులు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇది శరీరానికి కూడా మంచి చలవ, ఆ ప్రాంతాలు చలవ చేయడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి, ఎలాంటి కూడా గజ్జి, తామర, దురదలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఇంకొక అద్భుతమైన వీడియో కూడా ఉంది, నెక్స్ట్ ఆ వీడియో కూడా రావడం జరుగుతుంది. సో ఈ చెట్టు యొక్క ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి ఒకే చెట్టుని అన్ని వీడియోలు క్లియర్గా చెప్పడం వల్ల క్యాప్షన్స్ అనేది కరెక్ట్గా పెట్టగలం, అంటే థంబ్నైల్స్ అనేది క్లియర్గా ఉండదు. కాబట్టి ఈ చెట్టు యొక్క ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీకు పార్ట్ వైజ్గా పెట్టడం అనేది జరుగుతుంది. సో అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తారనే ఉద్దేశం కొద్దే ఒకే ములక చెట్టు మీద, అంటే నేల ములక చెట్టు మీద ఇన్ని వీడియోస్ నేను తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి. నెక్స్ట్ కూడా నేను ఇంకొక అద్భుతమైన చిట్కా చెప్పడం జరుగుతుంది. ఆ చిట్కా ఏంటి అని అంటే, చాలా మంది కూడా హెయిర్ ఫాల్, అదేవిధంగా బట్టధర రావడం, ఓకే, అది తక్కువ వయసు మీద బట్టధర రావడం జరుగుతుంది. సో ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా బట్టధరపై కూడా మంచి హెయిర్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇంకో కొంతమందికి పేను కొరకుడు ఉంది, పేను కొరకుడు ముఖ్యంగా సీలో ఎక్కువగా చూస్తుంటాం. ఈ పేను కొరకుడు కూడా పూర్తిగా తగ్గించేసి ఆ ప్రాంతంలో మళ్ళీ కొత్త వెంట్రుకల్ని దట్టంగా తెప్పించడానికి అద్భుతమైన ఔషధం కూడా ఇందులో ఉంది. ఎలా వాడాలి, ఏవేవి వాడాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.